చెప్పండి సార్. నమస్తే ప్రేక్షకులందరూ, నమస్తే అండి. నా పేరు ప్రభాకర్. నేను రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ ని. డిస్ట్రిక్ట్ 3150 అంటే రోటరీ పరిభాషలో మన ఎంటైర్ తెలంగాణ స్టేట్, ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ కూడా వస్తాయి. ఇదంతా మా జ్యూరిస్డిక్షన్. దీని మొత్తాన్ని కలిపి మా రోటరీ పరిభాషలో డిస్ట్రిక్ట్ 3150 అంటారు. దాని గవర్నర్ అధికారిక పర్యటనలో ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ పోనీకి నేను సందర్శించడం జరిగింది. ఇవాళ ఈ ప్రోగ్రామ్ నేను వస్తున్నానని చెప్పి ఇవాళ ముందు మార్నింగ్ రక్తదాన శిబిరం కండక్ట్ చేశారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా అద్భుతమైన ప్రోగ్రాము. మనందరికీ తెలిసిందే ఈ కోవిడ్ లో ఈ రక్తం దొరక చాలా మంది పేషెంట్స్ చాలా బాధ పడ్డారు. ముఖ్యంగా తలసీమియా పేషెంట్స్, వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా ఈ కోవిడ్ టైంలో మా రోటరీ తరఫున చేసింది ఏంటంటే, కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ తోటే కాకుండా ఈ రక్తదాన శిబిరాలు బాగా ఎక్కువ కండక్ట్ చేసి చాలా మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. అటువంటి మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు వారు లక్ష్మణ్ గారిని, వారి మిగతా సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. అట్లానే ఈ సంవత్సరం రోటరీ అంటేనే పోలియోకి రోటరీకి సగనాభవ సంబంధం ఉంది. 1988లో పోలియో మహమ్మారి రోజుకు 3000 కేసులు వచ్చే ఎఫెక్ట్, జనాలు బాధపడుతున్న రోజుల్లో మా పోలియో రోటరీ వాళ్ళు ఏం చేశామంటే, ఏమైనా సరే ఈ భూప్రపంచం నుంచి పోలియోని పారదోలాలి అనే కంకణ కట్టుకుని గత 32 సంవత్సరాలు 33 సంవత్సరాలుగా అవిరాళంగా కృషి చేశాం. కృషి చేసి ఇవాళ మనం ఆనందంగా చెప్పాలంటే మా రొటేరియన్స్ అంటారు, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ లో జరిగితే ప్రపంచంలో అన్ని దేశాల్లోంచి కూడా పోలియో నిర్మూలించబడింది. పాకిస్తాన్ లో కూడా 13 నెలల నుంచి ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ ప్రకారం ఏంటంటే 3 సంవత్సరాల పాటు వరుసగా పోలియో కేసెస్ కనుక రాకపోయేటైతే ద కంట్రీ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ పోలియో ఫ్రీ కంట్రీ. ఇది ఫస్ట్ సంవత్సరమే పాకిస్తాన్ లో. ఇంకా 2 సంవత్సరాలు కూడా కేసెస్ రాకపోతే పోలియో అక్కడ లేదు అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఆనందకరమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో గత 8 సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ లోనే రిపోర్ట్ అయినాయి ఈ సంవత్సరము. ఎందుకంటే అది మన బార్డర్ కంట్రీ పాకిస్తాన్ కి ఇండియా కూడా కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది సో పోలియో మొత్తం నిర్మూలించబడింది కాబట్టి తర్వాత చేయవలసిన మేజర్ ప్రోగ్రామ్ ఏంటి అని మా అందరికీ ఒక ఆలోచన వచ్చినప్పుడు, భారతదేశంలో 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన అక్షరాస్యత 76% ఉందంటే 76% ఉంది అక్షరాస్యత, 76.8% కరెక్ట్ గా చెప్పాలంటే. సో ఈ అక్షరాస్యత నిరక్షరాస్యతను నిర్మూలించాలి, అక్షరాస్యతని 90% కి పెంచాలి వచ్చే 5 ఏళ్లలో. అంటే బై ది ఎండ్ ఆఫ్ 2025 రోటరీ డిసైడెడ్ టు ఇంక్రీజ్ ద లిటరసీ రేట్ బై 90%. అందరికి నమస్కారము. ఇక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి, ఇక్కడ శిక్షణ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మహిళలకందరికీ కూడా ధన్యవాదాలు. మరియు కౌన్సిలర్ వాళ్ళకిను రోటరీ నుంచి ఇప్పుడు మన మహిళలందరూ ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మహిళలందరికీ కుట్టు మిషన్ అందివ్వాలని, పేదవాళ్ళకి అందివ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కుట్టు మిషన్ ఏర్పాటు చేశారు. అందరూ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రతి ఈ యాదాద్రి డిస్టిక్ నుంచి అందరు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి శిక్షణ పొందాలని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ కుట్టు మిషన్ సహాయంతో ఇంట్లో ఉపాధి కూడా కల్పించవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ ఇక్కడికి వచ్చి అందరూ ఉపాధి పొందాల్సిందిగా కోరుతున్నాను.